ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న క్రమంలో కేసీఆర్ గారు నేను తెలంగాణ బిడ్డని తెలంగాణ కోసం పులి నోట్ల పెట్టి నేను నా ప్రాణాల పణంగా పెట్టి తెలంగాణ తెచ్చిన అని చెప్పి అందరి దగ్గరికి జోల పట్టుకొని వచ్చినట్టు వస్తే మన స్థానికుడు టీఆర్ఎస్ పార్టీ పెట్టుకొని తెలంగాణ పేరు మీద దగ్గరికి జోల పట్టుకొని వచ్చినట్టు వస్తే మన స్థానికుడు టీఆర్ఎస్ పార్టీ పెట్టుకొని తెలంగాణ పేరు మీద పెట్టుకొని పనిచేస్తాడు కదా అధికారం ఇద్దామని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని కాదని తెచ్చినామని చెప్పుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టినటువంటి సందర్భం పట్టం కడితే ఏం జరిగింది ఇలా వస్తా ఉంటే దారెమ్మటి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ప్రజలు ఎట్లా అంటే పొలాలలో పనిచేస్తున్న వాళ్ళు యాత్ర వస్తుంటే పొలాల్లోంచి ఆ పనులు వదిలేసి పైకి వచ్చి రేవంత్ రెడ్డి గారిని కలిసి మాట్లాడడం కావచ్చు ఊర్లో అంతా కుల సంఘాలు కావచ్చు ప్రజా సంఘాలు కావచ్చు కలుస్తూ ఉన్నటువంటి సందర్భం ముసలవాళ్ళ కాంచెలి ముసలి వాళ్ళని అడిగితే ఏమంటారు మా మొగంటి పెళ్లానికి గిన్నెన్లకు పంచాది పెట్టిస్తానని అంటారు ఎందుకంటే ఒకళ్ళు పింఛనిచ్చి కోలికిత్తలేడు రైతులను అడిగితే ఏమంటున్నారు అయ్యా ధరణి పోర్టల్ పేరు మీద మా భూములు వేరే వాళ్ళ పేరు మీద పోయినాయి ఆ రైతు బంధు పేరు మీద వాళ్ళకే పైసలు పడుతున్నాయి ఇవాళ ఈ భూముల మేము సొంత ఉండి కూడా మేము ఇవాళ ఇక్కడ దిక్కులేని పరిస్థితి అయిపోయింది ఆరుగాలం కష్టపడితే మాకు గిట్టుబాటు ధర లేదు అని చెప్పేసేటువంటి పరిస్థితి ఉచిత కరెంట్ అన్నాడు ఉచిత కరెంట్ అని బయలకాడు ఉచిత కరెంట్ ఇచ్చి ఇళ్ళల కరెంటు బిల్లులు పెంచిండు అది అందరికీ ఎరికే ఇంకా దారింబట్ట వస్తూ ఉంటే విద్యార్థులు కలుస్తున్నారు నిరుద్యోగులు కలుస్తున్నారు వాళ్ళందరూ మాట్లాడుతున్న మాట ఏంటి అన్నాడు ఉస్మానియా బిడ్డలుగా మేము దేనికోసం పిలుపునిచ్చినాం తెలంగాణ ఉద్యమానికి ఆయన ఉత్త తూతు మంత్రంగా ఒక్కరోజు యాత్ర చేసి నిమ్మరసం తాగితే నిమ్మరసం కాదు బిడ్డ మా రక్తం తాగమని చెప్పేసి ఓయూకేయులు కలిసి ఇవాళ తెలంగాణ ఉద్యమాన్ని నిలబెడితే ఉస్మానియాలో పుట్టిన జేఏసీ కాటికాపర్ల వరకు జేఏసీ ఏర్పడ్డది అటువంటి టైంలో మనం ఇచ్చిన నినాదం ఏంటిది నీళ్లు నిధులు అమ్మకాలు నీళ్ల పేరు మీద ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏర్పాటు చేసినటువంటి ప్రాజెక్టుల డిజైన్ల రీడిజైన్ల పేరు మీద మార్చి వాటన్నిటిని కూడా ఆంధ్ర కాంట్రాక్టులకు అప్పచెప్పి కమిషన్ల బంచిండు మిషన్ భగీరథ మిషన్ కాకితే పేరు మీద కమిషన్లే తీసుకున్నారు ఇలా రోడ్ల పేరు మీద కమిషన్లే తీసుకున్నారు ఇక నిధులు ఆ రకంగా అట్లా పోయినాయి నీళ్ళు ఈ రకంగా ఇట్లా పోయినాయి ఇవాళ ఉద్యోగాలు నియామకాలు అసలు ప్రధాన ఏజెండానే తెలంగాణ అస్తిత్వ పోరాటంలో ప్రధాన ఏజెండానే మా పాలన మాకు కావాలి మా ఉద్యోగాలు మాకు కావాలి అటువంటి సందర్భంలో ఇలా ఎన్ని ఉద్యోగాలు వేసిండు ఎప్పుడు చూసినా ఎలక్షన్ స్టంటే ఏదో ఒక బై ఎలక్షన్ రావాలి ఆ బై ఎలక్షన్లకు ఏదో ఒక స్టంట్ ఇవ్వాలి రైతు బంద్ అంటాడు దళిత బంద్ అంటాడు మళ్ళీ ఏసీ ఎస్టీలకు బంద్ అంటాడు ఇవన్నీ మాట్లాడతాడు ఉద్యోగులకు కనీసం ఎక్కడన్నా చూడండి ఇలా మల్లారెడ్డి గారికి పల్లరాజర్ రెడ్డి గారికి యూనివర్సిటీలను అప్పజెప్పి ప్రైవేట్ యూనివర్సిటీలు ఇచ్చి ఇవాళ ఉన్నటువంటి ఉస్మానియా కాకతీయ పోరు బిడ్డలు అంత తెలుసు ఆయనకి ఇక్కడంతా కూడా బలహీన వర్గాల బిడ్డలు చదువుకుంటారు వాళ్ళు చైతన్యవంతులు ఇక్కడ పోరాటాలకు పుటినీళ్ళు అయినటువంటి ఈ గడ్డలన్నింటినీ కనుమరుగు చేయాలని చెప్పేసి ఇలా టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ని అకామిడేట్ చేయకుండా ఇవాళ అక్కడ ఎట్లాంటి పరిస్థితులు తీసుకొస్తున్నాడో డిఎస్సి వేయాడు జేఎల్ వేయాలి డిఎడ్ డిఎల్ వేయాడు యూనివర్సిటీ స్థాయిలో పోస్టులు నియామకం చేయడు ఎక్కడ నియామకాలు చేసిండు నిన్ను ఇవాళ పోస్టులు వేస్తా ఉన్నాడు అది ఎలక్షన్ స్టంట్ ఇటువంటి పరిస్థితి ఇంక ఇదంతా ఇట్లున్నదిరా బాబు అంటే కనీసం వారి కేంద్ర ప్రభుత్వం అనే బెదిరింపులకు లొంగేది కాదు పోరాటాల గడ్డ తెలంగాణ గడ్డ ఉద్దేశం మనం కొట్లాడి తెచ్చుకున్నటువంటి స్వతంత్రం ఇవాళ ఏమైపోతుంది అనేటువంటి పరిస్థితి ఎందుకంటే కట్టే బట్ట వాళ్ళదే తినే తిండి వాళ్ళే చెప్పాలి చివరికి ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి అంటే గుళ్ళకాడ గోపురాల కాడ పువ్వులు అమ్ముకుంటే కొబ్బరికాయలు అమ్ముకుంటే కూడా వాళ్ళు ఏ కులం అని చెప్పి అడిగి వాళ్ళు కులము మతం కాకపోతే బయటకు పంపిస్తున్నటువంటి పరిస్థితి ఇలా భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం అంటేనే ముస్లిమ్స్ క్రిస్టియన్స్ సిక్కులు హిందువులు అంతా బాయి బాయి అని కలుసుకొని ఉండేటువంటి ప్రేమాభిమానాలను పంచుకొని రంజాన్కి క్రిస్టియన్ క్రిస్మస్కి దసరాకు దీపావళికి బాయి బాయి అని కలిసిమెలిసి తిరిగినటువంటి దేశాన్ని ఇలా ముక్కలు చెక్కలు చేసి మత మతతత్వ పరిస్థితి తీసుకొచ్చినట్టు పరిస్థితి ఇలా మత విద్వేషాలు రగులుస్తున్నటువంటి అటువంటి పరిస్థితులలోనే దేశానికి ప్రమాదం పొంచి ఉన్నది రెండు రకాల ప్రమాదాలు ఒకటి పేద ప్రజలు బతికేటువంటి పరిస్థితి లేకుండా కులాలుగా మతాలుగా విడిపోయి కొట్టుకునే విధంగా అదొక విభేదం తీసుకొచ్చిండ్రు ఇవాళ దేశ సంపద అంతా తీసుకోవాలి అంబానీల కాదానీలా కట్టబెట్టి ఇలా ఎల్ఐసి ఎస్బీఐ అసలు అంత దయనీయమైన పరిస్థితి పేద ప్రజల మొత్తం సొమ్మంతా తీసుకోవాలి అందులో పెట్టి వాళ్ళకి అప్పచెప్పి ఇలా లోన్లు తీసుకొని వాళ్ళు ఎగ్గొట్టినటువంటి పరిస్థితి ఇట్లాంటి పరిస్థితి గమనించింది కాబట్టి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర పేరు మీద దేశానికి ద్వేషం కాదు ప్రేమ కావాలని చెప్పి తీసుకెళ్లినటువంటిదే భారత్ జోడో యాత్ర దానికి కొనసాగింపుగానే ఇలా అన్ని రాష్ట్రాలలో ఏఐసిసి పిలుపు మేరకు ప్రతి రాష్ట్రంలో పీసీసీ ఆధ్వర్యంలో హాత్సే హాత్ జోడడం జరుగుతోంది అందులో భాగంగానే మా అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఇలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సందర్భము ఇలా దారి బట్టి వస్తుంటే ప్రజలు వాళ్ళకు ఉన్నటువంటి కష్ట నష్టాలు వాళ్ళకున్నటువంటి బాధలు సాధక బాధకాలు అన్నింటిని కూడా ఇలా అధ్యక్షుల వారికి చెప్తా ఉన్నటువంటి సందర్భము ఇలా ప్రజలు మార్పు కోరుకుంటున్నారు వస్తూ ఉంటే అడుగుతా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు అడుగుతా ఉన్నారు మేము ముందస్తుగా వచ్చి అడ్వాన్స్ టీమ్గా పనిచేస్తూ ఇక్కడ ఎలా మా జనగాం జిల్లా పాలకుర్తి స్టేషన్ కనపూర్ ఇన్ఛార్జీలుగా నేను అభిలాష్ రావు గారు మేము పనిచేస్తా ఉన్నటువంటి సందర్భంలో ఇలా ఇక్కడ మేమందరం ముందస్తుగా వెళ్ళి ఎక్కడెక్కడ ఎట్లా ఉంది ఏంటి వ్యవహారాలు చూస్తున్న క్రమంలో మాకు కావచ్చు అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు యాత్రలో వస్తున్నప్పుడు చెప్తున్నటువంటి పరిస్థితిలో కావచ్చు అడిగితే మేము మూడు నాలుగు ప్రశ్నలు అడుగుతున్నాం వాళ్ళని ఇల్లు వచ్చిందా బిడ్డొస్తే అల్లుడు వస్తే ఏడబంటారు కొన్ని మేక మేకనే ఏడగట్టేస్తారని చెప్పి మాట్లాడిండు డబల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నారు అవా వచ్చినాయి అంటే అయ్యా ఏ ఇండ్లు లేవు ఇంద్రం ఇచ్చిన ఇళ్లే అని చూపిస్తున్నారు ఇండ్లని మీకేమైనా రైతు రుణమాఫీ జరిగిందా అంటే ఏది లేదయ్యా యాభై వేలు ఉంటే దానికి మితి కడుతున్నాం అంటున్నారు మరి పిచ్చాను నా మొగనికి ఇచ్చిండు నాకే లేదు మొగడు పెళ్ళం పంచాది పెట్టిరని చెప్పేసి బల్లు బంద్ చేసిండు బార్ షాపులు తెరిచిండు మా పిల్లలు ఖరాబ్ అవుతుండ్రయ్యా అని నెత్తినోరు కొట్టుకొని ఏడుస్తూ ఉన్నారు ఇవాళ ప్రతి ఒక్కరికి కష్ట నష్టాలే ఉన్నాయి ఇలా అక్కడ చూస్తే కేంద్రం ఇక్కడ చూస్తే రాష్ట్రం ప్రజలు హరిగోసడుతున్నటువంటి పరిస్థితుల్లో మేము భారత్ జోడో యాత్రని ఇవాళ ఆసియా జోడో యాత్రని కొనసాగిస్తూ స్వతంత్రం తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళొక్కసారి పేద ప్రజల గవర్నమెంట్ ఏదయ్యా అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మళ్ళీ మా పేదల ప్రభుత్వమే రావాలయ్యా మా అస్తం గుర్తియే రావాలని చెప్పేసి ఈ హాత్సే హాత్ జోడో కార్యక్రమంలో భాగంగా ప్రజలంతా మాకు చేతిలో చేసి నడుస్తూ ఉన్నారు మార్పు వాళ్ళు కోరుకుంటున్నారు ఆ మార్పు దిశగానే మేము ప్రయాణం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది మళ్ళా ప్రజల జీవన విధానాలలో మార్పులు తీసుకొస్తారు ఖచ్చితంగా పేద ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెరుగుతుంది ఇయాల పన్నెండు వందలు ఉన్నటువంటి సిలిండర్ ఐదు అవుతుంది ఖచ్చితంగా ఇంద్రమ్మ ఇండ్లు వస్తాయి మళ్ళీ ఆరోగ్యశ్రీ వస్తుంది ఇలా మళ్ళీ మళ్ళా ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది మళ్ళీ ఉద్యోగాలు వస్తాయి రైతుకు గిట్టుబాటు ధర వస్తుంది ధరణి పోర్టల్ని రద్దు చేసి ఎవరి భూములు వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి కూడా వస్తుంది అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా మేము మనవి చేస్తున్నాం ఎక్కడా మీరు అది ధైర్యపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మాట్లాడితే చాలు ఎంత దయనీయ పరిస్థితి అంటే ఇలా ప్రజలు స్వచ్ఛందంగా వస్తుంటే కూడా వాళ్ళ మీద మేము కేసులు పెడతాం మీరు పోవద్దు రేవంత్ రెడ్డి గారి యాత్రలో మీరు నడవద్దు మీరు బండ్లు పెట్టొద్దు మీరు అక్కడిని మీరు ఆడవాళ్ళు ఏంబట్టి నడవద్దు జెండా పట్టొద్దు మీ ఇంటి మీద స్టిక్కర్ ఏనీయద్దు అని చెప్పేసి వాళ్ళని బెదిరిస్తున్నటువంటి సందర్భం మీ బెదిరింపులకు లొంగేది కాదు పోరాటాల గడ్డ తెలంగాణ గడ్డ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి అమ్మ తల్లి సోనియమ్మకి కానుకగా ఈసారి మేము ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తాము